ఓం నమో వెంకటేశాయ. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి, గృహప్రవేశం తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం ఈ ఫోటోలోని మా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ కళ్యాణి, నాన్న రాజేష్, నానమ్మ పద్మ కుటుంబ సభ్యులు నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను మా ముద్దుల పాప తపస్విని సాయికి అందించండి అంటూ అమ్మ వాసంతి, నాన్న బాలాజీ, తమ్ముడు భవేష్ కోరుతున్నారు. మా చిన్ని కృష్ణుడైన దీపక్ రాజుకి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు మానసప్రియ, ప్రసాద్, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు ధర్మవరం నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా గారాలపట్టి అక్షరకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు కమల చంద్రిక, గురుతేజ జహగీర్ధార్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు రాస్తున్నారు. మా చిట్టి మనుమరాలు హిమజకి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తాతయ్య రామకృష్ణ, బామ్మ రాధిక, అమ్మ, నాన్న కుటుంబ సభ్యులు తిరుపతి నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికి స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ నభో నభో భవతి జాయమానోన్నాంకేతుర్సామేచగ్రే భాగం దేవేభ్యో విదదాచ్చాయింద్ర చంద్రమా ఆస్తిరతి దీర్ఘమాయుః. ఈ ఉత్తరం విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా ముద్దుల మనవరాలు సంధృతికి పుట్టినరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందించమంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పాపాయి ధన్విత్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు సంధ్యారాణి, రామగోపాల్ రెడ్డి, అన్నయ్య ముఖేష్ రెడ్డి కర్నూలు నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశీసులను మా ఇంటి వెలుగైన తుషార్ రెడ్డికి అందించండి అంటూ నాన్న శ్రీనివాస్ రెడ్డి, అమ్మ జ్యోత్స్న, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు కడప జిల్లా నుండి కోరుతున్నారు. మా చిన్నారి అవికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందించండి అంటూ అమ్మ నిఖిత, నాన్న రాజేందర్, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు ఊటూరు గ్రామం నుండి కోరుతున్నారు. మలయప స్వామివారి దీవెనలను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా ఇంటి మహాలక్ష్మి శ్రీహాస్వికి అందించండి అంటూ అమ్మ శిరీష, నాన్న సురేష్, మామయ్య, అత్తయ్య కుటుంబ సభ్యులు విజయవాడ నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలువుని శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం.
ఓం విద్యున్నయాపతంతి తద్విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపో నిర్యస్సు జాతః ప్రోర్వసీ స్తరతి దీర్ఘమాయుః. మా కౌశల్ రాయ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందించండి అంటూ తల్లిదండ్రులు విశాలి, సీతారామయ్య, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా చిట్టి తల్లి శ్రీరామ ఆర్యన్కి అందించండి అంటూ తండ్రి నరసింహ సతీష్, అమ్మ లక్ష్మీ ప్రసన్న, తాతయ్యలు, అమ్మమ్మలు, కుటుంబ సభ్యులు కాకినాడ నుండి కోరుతున్నారు. మా బంగారు తల్లి శాన్వి శ్రేష్ఠకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించండి అంటూ అమ్మ, నాన్న, మీనా, మురళి, నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు మదనపల్లి నుండి కోరుతున్నారు. పుత్తూరులో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా మనవడు కుశాల్ నరసింహ ప్రసాద్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, వడ్డీ కాసలవాణి దీవెనలను అందజేయండి అంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు కోరుతున్నారు. మా చిరంజీవి క్షేత్రజ్ఞరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆనంద నిలువుని ఆశీస్సులను అందజేయమంటూ తల్లిదండ్రులు రమాదేవి, గోపిరెడ్డి, అత్తయ్య, మావయ్య, కుటుంబ సభ్యులు మాధాపురం గ్రామం నుండి వ్రాస్తున్నారు. మా గారాలపట్టి వెంకట శర్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించండి అంటూ అమ్మ సరస్వతి, నాన్న వేణుగోపాల్, అక్కయ్య శృతి నంద్యాల నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆ పురుషోత్తముని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అగ్నిర్రి వసుచిర్భవ ఆదిత్యాయ తేజోభవ విష్ణురి వశ్రీమాన్భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహుపత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని సాయినాథ్కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించండి అంటూ అమ్మ భార్గవి, నాన్న రూప్నాథ్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు సత్తుపల్లి నుండి వ్రాస్తున్నారు. మా తమ్ముడు మాధవ సాయి గౌడ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని ఆశీస్సులను అందించండి అంటూ అన్నయ్య సిద్ధార్థ గౌడ్, తల్లిదండ్రులు రేణుక, రవికుమార్ గౌడ్, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కొండలరాయిని కొండంత దీవెనలను మా చిరంజీవి శ్రీనివాస్కి అందించండి అంటూ మంజుల, శివాని, గౌరీ, కుటుంబ సభ్యులు కరీంనగర్ నుండి వ్రాస్తున్నారు. మా తమ్ముడు మాధవ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించండి అంటూ అక్కయ్య, ఇషారాణి, తల్లిదండ్రులు సంగీత, రాజన్న, కుటుంబ సభ్యులు కల్వచర్ల నుండి కోరుతున్నారు. మలయప్ప స్వామివారి దీవెనలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా సుపుత్రుడు మహేంద్రకి అందించండి అంటూ నాన్న ప్రభాకర్, అమ్మ మస్తానమ్మ, కుటుంబ సభ్యులు నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. మా అఖిలేశ్వర కార్తీక్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించండి అంటూ నాన్న చెన్నకేశవ, అమ్మ దుర్గాదేవి, కుటుంబ సభ్యులు రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వాహ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సదంజీవేమ సరదసవీరాః. ఈ ఫోటోలోని మా ఇంటి మహాలక్ష్మి అఖిలకి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించండి అంటూ తల్లిదండ్రులు జ్యోతి, గణేష్, తమ్ముడు వెంకట సాయి, కుటుంబ సభ్యులు సిద్దిపేట నుండి వ్రాస్తున్నారు. హైదరాబాద్లో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా పాపాయి నాగశివాంశికి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ కోరుతున్నారు. మా అబ్బాయి గౌరీనందన్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ లత, నాన్న రవికుమార్, చెల్లాయి మాన్య, కుటుంబ సభ్యులు దావణగిరి నుండి వ్రాస్తున్నారు.
నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అబ్బాయి నిఖిలేష్ కి అందించండి అంటూ తల్లిదండ్రులు సునీత సుబ్బారావు చెల్లాయి కీర్తన ఒంగోలు నుండి కోరుతున్నారు. ఈరోజు మా కుమార్తె ప్రసన్న కుమారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దీవెనలను అందించండి అంటూ నాన్న భాస్కర్ అమ్మ ఇందిర అన్నయ్య రాజేష్ తిరుపతి నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వజ్రమౌట ధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తున్నాం. ఓం విద్యున్నయా పతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్ఠో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. మా గారాలపట్టి జ్ఞానసాయి ప్రణితకి పుట్టినరోజు శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందజేయండి అంటూ తల్లిదండ్రులు శ్రీ దుర్గా భవానీ శ్రీనివాసరావు నానమ్మ అమ్మమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు కృష్ణా జిల్లా నుండి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దివ్యాశీస్సులను మా ఇంటి వెలుగైన తేజవర్ధన్ గౌడ్కి అందించండి అంటూ అమ్మ నాన్న శిరీష నరేందర్ గౌడ్ నానమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుండి కోరుతున్నారు. ఈ ఫోటోలోని కృష్ణ కిషోర్ దనీష్లకి పుట్టినరోజు శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందజేయండి అంటూ చెన్నై నుండి విజయలక్ష్మి కృష్ణ కిషోర్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఉత్తరం చెన్నై నుండి వ్రాస్తున్నారు. మా చిన్నారి శ్రీహరినికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సప్తగిరీశుని దీవెనలను అందించండి అంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అబ్బాయి ప్రవీణ్ కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ ఆండాల్ నాన్న ఆంజనేయులు అక్కయ్య బావ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఆయుర్ద అగ్నే హవిషోషాణో ఘృత ప్రతీకో ఘృతజో నివేధి ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రం అభిరక్షితాదిమం. విశాఖపట్నంలో ఉన్న మా కోడలు దేవి విజయ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించండి అంటూ అత్తయ్య మామయ్య లక్ష్మి గణేష్ కుమార్ తల్లిదండ్రులు కోరుతున్నారు. మా చిన్నారి సాహితీ ప్రియకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందించండి అంటూ తల్లి శిరీష తండ్రి రమేష్ బాబు అత్తయ్య మామయ్య కుటుంబ సభ్యులు ప్రకాశం జిల్లా నుండి కోరుతున్నారు. ఈరోజు మా చిట్టి తల్లి లక్ష్మీ జ్ఞానశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందజేయండి అంటూ అమ్మ సుహాసిని నాన్న హరనాథ్ చెల్లాయిలు కుటుంబ సభ్యులు రాజంపేట నుండి వ్రాస్తున్నారు. మా శ్రీవారు హనుమత్ శ్రీనివాస్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందించండి అంటూ భార్య విజయలక్ష్మి అత్తయ్య మామయ్య కుటుంబ సభ్యులు కాకినాడ నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను స్వామివారి దివ్యాశీస్సులను మా అబ్బాయి పవన్ కళ్యాణ్కి అందించండి అంటూ అమ్మ మంజుల నాన్న శ్రీనివాసులు అక్కయ్య కీర్తి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వాహ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత ఈ ఫోటోలోని మా నాన్న శేషసాయి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ లక్ష్మీ నిలయుని దీవెనలను అందించండి అంటూ కొడుకు విశ్వరాజ్ కుమార్ కుమార్తె అనంతవల్లి భార్య కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా చిన్నారి ఛాయాదీప్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆపద్ బాంధవుని ఆశీస్సులను అందజేయండి అంటూ తల్లి మీనా తండ్రి గిరిధర్ బాబు నానమ్మ నిర్మల మదనపల్లి నుండి కోరుతున్నారు. మా ముద్దుల బాబు దిలీప్ కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందజేయమంటూ
నాన్న నాగు, అమ్మ లక్ష్మి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య కోరుతున్నారు. ఈ ఉత్తరం తిరుచానూరు నుండి వ్రాస్తున్నారు. మా అమ్మాయి వసుంధరకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి శుభాశీసులను అందించమంటూ తల్లిదండ్రులు హేమలత, చంద్రశేఖర్, చెల్లాయి, తమ్ముడు వ్రాస్తున్నారు. మా పాపాయి జాహ్నవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ నాన్న మోహన్ నాయక్, అమ్మ లీలీబాయి, తమ్ముడు చెల్లాయి హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అగ్నిర్రి వసుచిర్భవ ఆదిత్యాయు వతేజోభవ విష్ణురి వశ్రీమాన్భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహుపత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అమ్మ నాన్నలైన నాగలక్ష్మి, యుగంధర్ దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించండి అంటూ కుమారులు కృష్ణ కౌశిక్, సాయి శశాంక్ కుటుంబ సభ్యులు గుంటూరు నుండి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను వజ్రమగుట ధరుని దివ్యాశీసులను మా తమ్ముడు సతీష్ కుమార్, మరదలు రజనీ దంపతులకు అందించమంటూ అక్కయ్య సునీత, బావ సాయి భాస్కర్ మంగళగిరి నుండి కోరుతున్నారు. మా సురేఖ చక్రవర్తి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ నాన్న విజయ్ కుమార్, అమ్మ సరస్వతి కాకినాడ నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం కాకినాడ నుండి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని దివ్యజ్యోతి, రాకేష్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ కృష్ణ కుమార్, అత్తయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులైన రాధ, వెంకటస్వామి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందజేయమంటూ కుమార్తె మాలతి, అల్లుడు సురేష్, మనుమరాలు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. విద్యున్నయాపతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్ఠో అపోనర్యస్సుజాత ప్రోర్వసీ స్థిరతి దీర్ఘమాయుః. పెళ్లిరోజు శుభాకాంక్షలతో పాటు సుదర్శన చక్రధారి శుభాశీసులను మా తల్లిదండ్రులైన లక్ష్మీ కుమారి, సుబ్బారావు దంపతులకు అందించమంటూ కుమార్తె అంజనీదేవి, తల్లి సుబ్బమ్మ, అల్లుడు మదన్ కుమార్ ఒంగోలు నుండి కోరుతున్నారు. మా అమ్మ జ్యోతి, నాన్న రాజమౌళి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ కుమారులు అరుణ్ కుమార్, అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులు కరీంనగర్ నుండి కోరుతున్నారు. శ్రీనివాసుని దీవెనలను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మ నాన్నలైన హారిక, వెంకట లక్ష్మీనారాయణ దంపతులకు అందించమంటూ పిల్లలు షణ్ముఖ ప్రసాద్, విష్ణుసాయి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా రమేష్, మాధవి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందజేయమంటూ మామయ్య కృష్ణయ్య, అత్తయ్య కుమారి, అనిల్ కుమార్, అభిలాష్ కుటుంబ సభ్యులు తాడిపత్రి నుండి కోరుతున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడ ధ్వజుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహముతో మిత్రం దేవం మిత్రధేయం నోస్తు అనురాధాన సభజా వర్ధయంతః సతంజీవేవ శరదస్స వీరాః. మా తల్లిదండ్రులైన రామసులోచన, నాగభూషణం దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించండి అంటూ కుమారులు చంద్రమౌళి, మోహన్ కుటుంబ సభ్యులు చెన్నై నుండి వ్రాస్తున్నారు. కోనేటి రాయని ఆశీస్సులతో పాటు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మ నాన్నలైన జయలక్ష్మి, శ్రీనివాసరావు దంపతులకు అందించగలరు అంటూ కుమారుడు హేమసాయి కుమార్, అత్తయ్య, మామయ్య కుటుంబ సభ్యులు
విజయవాడ నుండి కోరుతున్నారు. మా అమ్మ లక్ష్మి, నాన్న మల్లేశ్వరరావు దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, నామాలస్వామి దీవెనలను అందించండి అంటూ కుమార్తె స్రవంతి, కుమారుడు సాయికృష్ణ, నానమ్మ కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా కుమారుడు, కోడలు మీనాక్షి, మోహన్ కృష్ణ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించమంటూ పాండురంగారావు, అమ్మ జయలక్ష్మి, అత్తయ్య, మామయ్య కుటుంబ సభ్యులు చెన్నై నుండి కోరుతున్నారు. మా అన్నయ్య వదినలైన నాగమణి, లోకేష్ బాబు దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందజేయండి అంటూ చెల్లాయిలు జ్యోతి, ధనలక్ష్మి, దుర్గా, తులసి కుటుంబ సభ్యులు సీతారాంపేట నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ఆశిస్తూ శతమానం భవతి సతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఈ ఫోటోలోని మమత, తిరుమల రెడ్డి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందజేయండి అంటూ నాన్న రామకృష్ణారెడ్డి, అమ్మ కృష్ణవేణి, సోదరుడు సోదరి కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. కోనేటి రాయని ఆశీస్సులతో పాటు పెళ్లిరోజు శుభాకాంక్షలను మా కొడుకు కోడలైన ప్రకాష్, మధుమిత దంపతులకు అందించండి అంటూ మునస్వామి, సరళ కుటుంబ సభ్యులు చెన్నై నుండి కోరుతున్నారు. మా చిరంజీవులు సుబోసు, మణి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, నామాలస్వామి దీవెనలను అందించండి అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు డోన్ నుండి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులు గీతాదేవి, సాంబమూర్తి దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ కుమారుడు సంతోష్, కోడలు శ్వేత కుటుంబ సభ్యులు వరంగల్ నుండి వ్రాస్తున్నారు. మా అమ్మా నాన్నలైన అనూష, శ్రీకాంత్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించండి అంటూ కుమారుడు భవ్యన్ రామ్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య కోరుతున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీనివాస స్వామివారి యొక్క దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. విద్యున్నయాపతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సుజాతః ప్రోర్వసీ స్థిరతి దీర్ఘమాయుః. మా అమ్మాయి పార్వతికి పుట్టినరోజు శుభాకాంక్షలను, వజ్రమకుటధరుని దీవెనలను అందించండి అంటూ తల్లిదండ్రులు అనసూర్యమ్మ, ఏడుకొండలు, అన్నయ్యలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిరంజీవి అధర్వకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందించండి అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా శ్రీవారు నాగార్జున గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించండి అంటూ భార్య నాగలక్ష్మి, కుటుంబ సభ్యులు విజయవాడ నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నామాల స్వామి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వాహ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత సదంజీవేమసరదసవీరాః. ఈ ఫోటోలోని మా అమ్మ నాన్నలు విజయలక్ష్మి, వీర వెంకట నాగబాబు దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ కుమార్తె పావని, కుమారుడు ఫణి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, వజ్రమౌటధరుని దివ్యాశీస్సులను మా అమ్మ భారతి, నాన్న జనార్దనరావు దంపతులకు అందించండి అంటూ కొడుకు, కుమార్తె, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ఆశిస్తూ
శతమానం భవతి సతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భౌతిక కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భౌతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 5170507. శతమానం